ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా ముగిసింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన పరిస్థితి ఉంది. ఇంక ముఖ్యంగా ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులకు పాల్పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా పోలింగ్ ఎలా జరిగింది, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, పోలింగ్ సర్లు ఏ విధంగా జరిగింది, ఓవరాల్గా ఏపీలో గాలి ఎటు వీచింది అనుకుంటున్నారు సార్? 100% గాలి వీచడం అయితే జగన్ గారు గాలికి బాగా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో జగన్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు వచ్చి ఓట్లేదు సార్. ముఖ్యంగా మా కాకినాడ పట్టణానికి అయితే హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 6% ఎక్స్ట్రా అయింది. దగ్గరగా మా కాకినాడలో పోస్టల్ బ్యాలెట్ తీసేస్తే 72.1% పోలింగ్ అయింది. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. దగ్గరగా ఎలా లేదన్నా నాకున్న అవగాహనలో 15,000 దాటి మెజార్టీ వస్తుంది నేను అనుకుంటున్నాను. తప్పకుండా సాధిస్తాం. ముఖ్యంగా ప్రజలు నమ్మారు, మమ్మల్ని అందరు నమ్మారు. నా అందుకంటే ముఖ్యం మా జగన్ గారు నమ్మారు, జగన్ గారు నమ్మి మమ్మల్ని కూడా నమ్మారు. ఒకటి చెప్పాము మేనిఫెస్టోలో కూడా, 30,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, రీసేల్ చేయించాం, కొందరికి ఇల్లు కట్ట స్టార్ట్ చేసాం, పూర్తి చేస్తాను కూడా చెప్పాం. 18 నెలలు టైం కూడా పెట్టాం, 18 నెలలో పూర్తి చేస్తాను చెప్పడంతో ప్రజలు నమ్మారు మమ్మల్ని. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 30,000 మందికి ఇళ్ళ పట్టాలు కట్టి డెఫినెట్గా ఇళ్ళ పట్ట ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మా కాకినాడ పర్సనల్గా చూసుకుంటే ఓఎన్జీసీ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. ఏదైతే మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయో, సముద్రం మీద నివసించిన వేటాడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకి న్యాయం చేస్తానని చెప్పాను. అది తెలుగుదేశం అభ్యర్థికి నాకు మధ్యలో కంపేర్ చేస్తున్నారు ప్రజలు, చంద్రశేఖర్ చేయగలడా తెలుగుదేశం అభ్యర్థి చేయగలడా అంటే చంద్రశేఖర్ చేయగలడా అని నమ్మి పెద్ద ఎత్తున ఫిషర్మెన్ కమిటీ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున నాకు మెజార్టీ అది ఓట్లు వేయడం జరిగింది. సో తప్పకుండా ఏదైనప్పటికీ కూడా ప్రజలు జగన్ గారిని నమ్మారు, ఆయన మాట నమ్మారు, ఆయన మేనిఫెస్టో నమ్మారు. కానీ తప్పకుండా విజయం సాధించబోతున్నాం. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, ముఖ్యంగా కూటమి కట్టిన విపక్షాలను మీకు గట్టి పోటీ ఇచ్చాయని అనుకోవచ్చా? అంటే మాకు పెద్ద బలం జగన్ గారి మాట. జగన్ గారు ఏదైతే మాటిస్తాడో చేస్తారన్నది పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది. కూటమికి సంబంధించి రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక ఎత్తుగడ. చంద్రబాబు అంటేనే కుట్రదారుడు. అసలు ప్రజలకు అది అర్థమైంది. 2014లో ఇదే 3 పార్టీలు కలుసుకుని ప్రజలకు వచ్చి చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మళ్ళీ 2019లో ఇదే పార్టీలు ఇడిపోయి నువ్వేదవంటే నువ్వేదవని తిట్టుకుని, నువ్వు అవినీతి పడి తిట్టుకుని విడిగా పోటీ చేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు మరి ఎలా మంచి వాళ్ళు అయిపోయారో, ఎలా ప్రేమ వచ్చేసింది నాకు తెలియదు. 2024లో మళ్ళీ 4 ముగ్గురు కలిసిపోయారు. అలా ఇడిపోవటం, కలుసుకోవటం, అసలు ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు వీళ్ళు. అది ప్రజలు నచ్చలే. కనుక డెఫినెట్గా దాని పరిణామం రేపు రిజల్ట్ చూస్తామండి మనం. సంక్షేమం వర్సెస్ కుట్ర అంటూ సీఎం జగన్ చేసినటువంటి క్యాంపెయినింగ్కి కామన్ మ్యాన్ ఆకర్షితులయ్యారు అనుకుంటున్నారా మీరు? 100% జగన్ గారి మేనిఫెస్టోలో చూసుకుందాం. జగన్ గారి మేనిఫెస్టోలో కొత్తదనే ఉందండి, అంతా పాత మేనిఫెస్టోని పెట్టి ఇవే నేను చేస్తాను. చేసి 3,000 రూపాయల పెన్షన్ని ఇంకో 500 పెంచుతాను ఎండింగ్లో. సో 3,500 చేస్తానన్నారు. ఆయన అంతకన్నా ఇంకేమీ పెద్ద ఒకటి రెండు కొత్త పథకాలు పెట్టినా అంతకన్నా ఎక్కువ మోడరేట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటండి ఈ పథకాలు, అమ్మఒడి అందరికి ఇచ్చేస్తానంటాడు, 18 సంవత్సరాల దాటి మహిళలు డబ్బు ఇచ్చేస్తానంటాడు, అది పెన్షన్ 3,000 4,000 చేసేతో పాటు పాత పెన్షన్ కూడా ఇచ్చేస్తాడు. ఇవన్నీ ప్రజలు నంబరు. 2014లో నిరుద్యోగపోతు 2,000 అన్నాడు, ఒక్కడికి ఇచ్చాడు నిరుద్యోగపోతు, ఒక్కడికి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు అదే నిరుద్యోగపోతే 3,000 ఇస్తానంటాడు. ఎవరు నమ్ముతారండి, ప్రజలు నమ్మలేదు ఈ విషయాన్ని. కనుక జగన్ గారు మాట నమ్మారు, మేనిఫెస్టో నమ్మారు, కాబట్టి డెఫినెట్గా జగన్ గారు అంటే ప్రజల్లో ఉంది. అందుకే జగన్ గారు సంక్షేమం వర్సెస్ కుట్రలాంటి జరిగింది. ఈ ల్యాండ్ యాక్ట్ ఒకటి వచ్చింది కదా, దాని మీద గ్లోబల్ ప్రచారం, దొంగ ప్రచారాలు అంటే అన్నీ కూడా ఫెయిర్ ఉండాలండి పాలిటిక్స్లో. సో మన రాబోయే తరాలకి మంచి రాజకీయాన్ని అప్పచెప్తే బాగుంటుంది నా భావన. పెన్షన్లు అడ్డుకుంటారని, అదేవిధంగా పేదలకు అందుతున్న పథకాలు ఆగిపోతాయన్న ప్రచారాన్ని జనం నమ్మినట్టుగా పోలింగ్ తీరుతో స్పష్టమైందని భావిస్తున్నారా?
ఎలాంటి ఎలాంటి వస్తుంది? ఏదైతే పెన్షన్లు అడ్డుకున్నారని కానీ లేదా పేదలకు అందుతున్న పథకాలు ఆగిపోతాయన్న ప్రచారాన్ని జనం నమ్ముతున్నట్టు పోలింగ్ జరిగిన తిట్టో స్పష్టమైంది. జగన్ గారు రాకపోతే పెన్షన్ ఆగిపోతాయని ప్రజలకి 100% చెప్తున్నా. పొరపాటున జగన్ గారు కాకుండా కూడా ఎవరిని వస్తే ఈ పథకాలు రావు, ఇంటికి ఫంక్షన్లు రాదు, ఇంటికి రేషన్ రాదు, ఈ పథకాలు టైం టు టైం ఎవ్వరైనా భావన అయితే ప్రజల్లో ఉంది. అందుకని జగన్ గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4,000 ఇస్తానన్నారు. అయినా ఇచ్చేవాడిని ఎందుకు కాదనుకోవాలి? ఇచ్చేవాడి బంగారం కదా అని ఇచ్చేవాడికి వేశారు. కనుక చంద్రబాబు నాయుడు అయిపోయింది సార్, ఆ ఎర అయిపోయింది. అబద్ధాలు నంబర్ ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడిని ఇంత అబద్ధాలు ఆడే చంద్రబాబు నాయుడిని ప్రజలు విశ్వసించుకోవడం చాలా కష్టం. కాకినాడ నియోజకవర్గంలో మీకు ఎంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు? మీకు మీ ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? కాకినాడలో ఇందాక చెప్పాను సార్, 15,000 పైన మెజార్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఓటింగ్ సరళి బాగుంది. ఈసారి ఎలక్షన్ బాగా చేసుకున్నాను. పథకాలను జనాలకు తీసుకెళ్ళాం. గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు పర్సనల్గా నేను బాధపడ్డా. అంటే అబ్బా ఇంకా 2 ఇయర్స్ ఉంది ఎలక్షన్, ఏం తిరుగుతాం అబ్బాయి, ప్రజలకు ఏం వెళ్తాం అని. కానీ జగన్ గారు ఆ రోజు పెట్టినటువంటి మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళండి పని చేయండి అన్న విషయాన్ని ఈరోజు మాకు ఎలక్షన్ ఈజీ అయిపోయింది. నేను క్యాన్వసింగ్ తిరిగితే, నేను క్యాన్వసింగ్ ఇక్కడ వేనక్కలేదండి. ఈ నెల 50 డేస్ కూడా ఎక్కడ వేనక్కలేదు. ప్రతి ఇంటి దగ్గర నేను కానీ మా వైఫ్ కానీ నా పిల్లలు కానీ డోర్ టు డోర్ చేసాం. చేస్తున్నప్పుడు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే ప్రచారం చేస్తే ఆపేస్తారు ప్రజలు, మేము మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఆపేస్తారు. కానీ ధైర్యంగా చేయగలిగామంటే గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము 2 సార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్న సమస్యలు ప్రశ్నించారు మమ్మల్ని, అవి తీర్చేయగలిగాం, తీర్చేసాం. కాబట్టే ప్రజల్లో మా మీద విశ్వాసం పెరిగింది. ఈరోజు క్యాన్వాసింగ్కి ప్రతి ఇంటికి నేనే స్వయం గెలికి పాపెడిచ్చాను. ఓటేయండి అమ్మని అడిగాను. కొందరు దీవించారు, కొందరు కామున్నారు, గెలిపిస్తారు కొందరు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరూ వెళ్ళండి అని ఎప్పుడైతే అన్నారో ఆ రోజు నేనే కాదు, నాతో పాటు ఆ రోజు చాలామంది ఏమైనా 2 సంవత్సరాలు అప్పుడు ఏం వెళ్తాం అని అన్న భావన ఉన్న వాళ్ళు గడపడప వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరూ గెలుస్తారు సార్. రైట్ సార్. ముస్లిం కమ్యూనిటీ సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ల మీద ఇంతవరకు కూడా కూటమి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు ఏ పార్టీకి కన్సల్టేట్ అయ్యాయని అనుకోవచ్చు సార్? ముస్లిం సంబంధించి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాజశేఖర్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అట్ ద సేమ్ టైం రాజశేఖర్ గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఆదరించారు. జగన్మోహన్ రెడ్డి బలం కూడా వాళ్ళే కనుక జగన్మోహన్ రెడ్డి ఆదరించి కాబట్టి వాళ్ళ నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం జగన్ గారి మీద కూడా ఉంది ముస్లిమ్స్ కమ్యూనిటీకి. కనుక కాకినాడ పట్టణంలో ఆల్మోస్ట్ వాళ్ళు 95% ముస్లిమ్స్ నాకు ఓటేశారు. నేను కూడా అభివృద్ధి చేశాను సార్ కాకినాడలో. 2 కొత్త మసీదులు కట్టుకున్నాం, మద్రసా కానీ, ఈద్గాలు కానీ, షాదీ ఖానాలు కానీ అన్నీ పెర్ఫెక్ట్. స్టేట్లో ద బెస్ట్ అనమాట నాకున్న ముస్లిం కమ్యూనిటీకి డెవలప్ చేసిన వాటిలో స్టేట్లోనే బెస్ట్ కాన్షియస్ అది వస్తుంది నా భావన. కొత్తగా 2 మసీదులు కట్టుకున్నాం, అందరూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మసీదులు కట్టి మదర్సాలు కూడా కట్టాలని ప్లాన్ చేస్తాను. అవన్నీ హామీ ఇచ్చాను, ప్రజలు నమ్మేరు ఓట్లేస్తారు సార్. అభివృద్ధి సంక్షేమం రెండు జోడెడ్లు లాంటివి గత 59 నెలలుగా జరిగింది ఇదే కూడా. అయితే జనాన్ని పక్కదారి పట్టించేలా విపక్షాలు చేసిన విమర్శలు అనుకోవచ్చు లేదా కుట్రలు అనుకోవచ్చు, ఓటు రూపంలో ప్రజలు తిప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఒక్క చిన్న నాకున్న అవగాహన స్టడీ చెప్తాను సార్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది అనుకోండి, పెట్టడానికి 300 కోట్లు 400 కోట్లు అవుద్ది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఒక 500 మంది ఉండొచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీ రాకూడదు, రావచ్చు. కానీ చంద్రబాబు సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా అని క్వశ్చన్ చేస్తాడు. ఓ పోర్ట్ వచ్చిందే బాబు, పోర్ట్లు వస్తున్నాయి. ఓ పోర్ట్ వస్తే 10,000 మంది కార్మికులు బతుకుతారు దాని మీద. 10,000 మంది కార్మికులు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఇటువంటి ఆ పోర్ట్కి ఎంత అవుతుంది? ఆ పోర్ట్ వల్ల పోర్ట్ కట్టితే దాని పక్కన ఉండే ఎస్సీజెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీస్ అవి ఎన్ని వస్తాయి? నువ్వు పట్టుకున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు. సాఫ్ట్వేర్ కంపెనీ ఏముంది? ఒక 500 కోట్లు అవుతుంది. ఒక 500 కోట్లు పెడితే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేస్తాయి. కానీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి కడతాడు పోర్టు మీద, దృష్టి పెట్టరావాడు. అభివృద్ధి లేదు అంటారు. ఎందుకని ఏ అభివృద్ధి కాదు? 4 పోర్ట్లు కడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్లో నాకు యాక్చువల్ నాకు 5-6 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు. అన్నింటి ముఖ్యమైనది 17 మిడిల్ కాలేజీ కడుతున్నారు. 17 కాలేజీ మిడిల్ కాలేజీ కడితే ఇది అభివృద్ధి కాదు సార్? ఇవన్నీ ఏటో మాట్లాడతారు. ఇప్పుడు కాకినాడ పేజ్ సెంటర్ చూసుకోండి, నేను ఎమ్మెల్యే టైంకి లాస్ట్ టైం ఎమ్మెల్యే టైం 4 పేజ్ సెంటర్లు, ఈరోజు 13 పేజ్ సెంటర్లు.
అభివృద్ధి కాదు, అది ఏటో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఆ సాఫ్ట్వేర్ ఒక చంద్రబాబు అంటే అభివృద్ధి అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటాడు, అది కాదు. చెప్పు తెలుసుకో చంద్రబాబు అవి కాదు. ఒక నేను నా పర్సనల్ ఒపీనియన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కన్నా, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ రావాలని కోరుకుంటాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కన్నా ఒక పోర్ట్ రావడం పెద్ద విషయం. అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ఇవన్నీ చంద్రబాబు అవి మానేసి సాఫ్ట్వేర్ రాలేదు, ఇక సాఫ్ట్వేర్ కా మన ఆంధ్ర సూట్ కాదు. చూస్తాను ఈసారి జగన్మాట రాగానే వైజాగ్లో సాఫ్ట్వేర్ రాస్తూ చూద్దరు. కానీ కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు చేసిన పెద్ద తప్పు ఏంటి, క్యాపిటల్ సెలక్షన్ తప్పు. అదే క్యాపిటల్ వైజాగ్లో పెట్టుంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సార్, మంచి ఎయిర్పోర్ట్స్ ఉండాలి, మంచి హోటల్స్ ఉండాలి, మంచి లివింగ్ కండిషన్స్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి ఆ ఊరిలో. అటువంటి ప్లేస్ సెలెక్ట్ చేయడం మానేసి విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టి సాఫ్ట్వేర్ రావట్లేదు, సాఫ్ట్వేర్ రావట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఈరోజు బాగాపూర్ ఎయిర్పోర్ట్ అయిపోతుంది, బాగాపూర్ ఎయిర్పోర్ట్ అయిపోయిన మరుక్షణం చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ కన్నా కూడా మన ఆంధ్ర షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో కావలసినటువంటి ఉద్యోగస్తులందరూ మన ఆంధ్ర క్వాలిటీ ఉద్యోగస్తులందరూ మన ఆంధ్ర నుంచి ఆంధ్ర రాష్ట్రం వెళ్తారు. ఇది మన పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్లో చాలా చదువు విషయంలో మన ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు శ్రీకాకుళం ఇలా చూసి అందరూ చదువులు చాలా దిట్టండి, మన వాళ్ళు బాగా చదువుకుంటారు మన పిల్లలు. సో మన పిల్లలు విదేశాల్లో చూసుకున్నా, హైదరాబాద్లో చూసుకున్నా, బెంగళూరులో చూసుకున్నా, ఎక్కువ డామినేటింగ్ మన ఆంధ్రప్రదేశ్ పిల్లలే డామినేటింగ్. కనుక 100% వైజాగ్లో రాబోయే 5 ఇయర్స్లో సాఫ్ట్వేర్ విషయంలో హైదరాబాద్ కన్నా మన ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా ముందుకెళ్తుంది నాయక భావన. సార్, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయిన ప్రయోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, చాలా చోట్ల ఎంపీ ఎమ్మెల్యేలను కూడా మార్చింది, మరి అలాంటి చోట్ల ఓటింగ్ ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతున్నారా? జగన్ గారు పొలిటికల్గా అనేటప్పుడు చాలా తెలివైన వ్యక్తి అండి. ఆయన ఇప్పుడు కాదు, ఆయన 6 నెలల నుంచే క్యాండిడేట్స్ మార్చుకుంటూ వాళ్ళకి పల్నాడు ఉంటారు పల్నాడు ఉంటారని చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా మా జిల్లాలో, మా కాకినాడ జిల్లాలో 3 మార్చారు జగన్మోహన్ రెడ్డి. 3 కూడా పార్టీలో ఉన్నారు, అంటే నమ్మకం, లీడర్మైన నమ్మకంతో పార్టీ మారినా, అదే క్యాండిడేట్ మారినా పార్టీ మారకుండా జగన్మోహన్ రెడ్డి కోసం ఉంటూ ఎగ్జిస్ట్, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తూ మా కాకినాడ జిల్లాలో 3 టికెట్లు మార్చినా 3 కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మకం అది. కనుక అంటే ఓటింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే ఏ మాట కాబట్టి చెప్పాలంటే, మా జిల్లాలో జనసేన ప్రభావం కొంచెం ఉంటుంది, కనుక జనసేన ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పలేం. ఎందుకంటే అదంతా కూడా ఒక రకంగా చెప్పండి గాలి పార్టీ, అంటే దానికి శాంటిటీ ఎంతో, దాని ఓట్ బ్యాంక్. ఈరోజు కూడా జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరంటే ఏమో, ఇప్పుడు తెలుగుదేశం ఉందండి, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరంటే చౌదరీస్, అలాగే అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరంటే మైనార్టీస్, ఎస్సీబీసీలు. జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ అంటే ఎవరో చెప్పడం. పోనీ కాపులు జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ అనుకోవడం లేదు, కాపులు అన్ని పార్టీలో ఉన్నారు. కనుక జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరంటే ఏమో చెప్పలేం. కనుక జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తున్నప్పుడు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో, కంబైన్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేన ఎఫెక్ట్ ఎంత ఉండదని ఇంకా చెప్పడం, ఎలక్షన్ తర్వాత చెప్పగలం మళ్ళీ. సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రివర్గ కూర్పులో ఏమన్నా మార్పులు చేర్పులుంటాయా? 2.5 ఏళ్ళ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారా, లేదా ఇంకా భిన్నంగా ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందంటారా? అది నాకు తెలియదండి. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తి, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. ఇప్పటికీ ఆయన ఎవరు గెలుస్తారో ఆయన తెలుసు, ఎవరికి మంత్రి పదవి ఇస్తాడో ఆయన తెలుసు, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలో కూడా ఆయన ఈ పార్టీ ఫిక్స్ అయిపోంటారని నా భావన. కనుక ఆయన చాలా తెలివైన వ్యక్తి, ఆయన ఏ పని చేసినా, ఆయన ఎవరికి ఏ పదవి ఇచ్చినా 100% వెనకాల సపోర్టివ్గా ఉంటాం. కనుక మా నాయకుడు స్ట్రైట్ ఫార్వర్డ్, తెలివైన వాడు. ఇదే మనం చూస్తున్నాము, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గాలి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపే వీచింది, విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు మేనిఫెస్టోని కానీ కూటమిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని, మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఆయన అనుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా మంచి పదవులు ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విజయలక్ష్మి వెంకటరామతో కలిసి కృష్ణ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.